నమస్కారం ఈరోజు మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ గురించి డిస్కస్ చేద్దాం అంటే మన బాడీలో ఏం జరుగుతుంది పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి దాన్ని ఏ విధంగా గుర్తిస్తారు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అనేది ఇవాళ వీడియో వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పీసీఓడి నార్మల్గా బ్రీఫ్గా ప్యాథాలజీ గురించి డిస్కస్ చేద్దాం అంటే మన బాడీలో ఏం జరుగుతుంది అనేది చాలా బ్రీఫ్గా చెప్తాను ఒక ఫీమేల్ హెల్దీ ఇండివిజువల్లో యూటెరస్ ఉంటుంది కదా ఆ యూటెరస్లో మనకి టూ సైడ్స్ ఓవరీస్ ఉంటాయి ఆ ఓవరీస్ లోపల మనకి చిన్న చిన్న శాక్స్ ఉంటాయి అన్నమాట అంటే ప్యాకెట్స్ లాగా చిన్న చిన్న శాక్స్ ఉంటాయి ఆ శాక్స్లో ఏంటంటే మనకి ఓవా అనేది పెరుగుతుంది నార్మల్ హెల్దీ ఇండివిజువల్లో ఒక టూ టు ఎయిట్ వరకు శాక్స్ ఉంటాయి అనమాట ఆ శాక్స్లో ఓవా అనేది పెరుగుతుంది అట్లా పెరిగిన తర్వాత ఏ ఓవా అయితే పెద్దగా ఉందో ఆ ఓవా అనేది రప్చర్ అవుతుంది దాన్ని ఓవ్యులేషన్ అంటాము ఆ తర్వాత స్టేజెస్లో మనకి ఆ ఓవా అనేది ఎండోమెట్రియంకి రీచ్ అవ్వడము అక్కడ ఎండోమెట్రియల్ షెడ్డింగ్ అవ్వడము దాని తర్వాత బ్లీడింగ్ త్రూ మనకి బయటకు వచ్చేయడము దాన్ని మనం పీరియడ్స్ అంటాము ఇప్పుడు మనకి పీసీఓడి ఉన్న పేషెంట్స్లో ఏంటి అంటే ఈ చిన్న చిన్న ఓవా సాక్స్ ఉన్నాయి కదా అవి పెరగవన్నమాట అంతే ఉండి చిన్న చిన్న సిస్టుల లాగా ఫామ్ అవుతాయి అందులో గ్రోత్ ఉండదు అది రప్చర్ అయి బయటకు రాకుండా అందులోనే గట్టిగా ఉండిపోతుంది అనమాట అది మనకి ఓవరీ బయట ఉండవచ్చు లేకపోతే ఓవరీ లోపల ఉండవచ్చు ఈ శాక్స్ లోపల ఉన్న ఓవర్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి చిన్న చిన్నగా మనకి నీటి పొడగల లాగా ఓవరీస్ చుట్టూ లేకపోతే ఓవరీస్ లోపల ఫామ్ అవ్వచ్చు అయితే ఇట్లా ఫామ్ అయితే ఏమవుతుంది అంటే మనకి అబ్నార్మల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది ఇప్పుడు మనకి నార్మల్ హెల్దీ ఇండివిజువల్లో అది మనకి రప్చర్ అయ్యి రిలీజ్ అయ్యే టైంకి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది మళ్ళీ అది ఎండోమెటీరియల్ షెడ్డింగ్ అయ్యే వరకు హార్మోన్ తగ్గిపోతుంది ఇట్లా మనకి హార్మోన్స్ అనేటివి రెగ్యులేట్ అవుతాయి అనమాట మన బ్రెయిన్ నుంచి వచ్చే గ్రోత్ హార్మోన్స్ ఇవన్నీ కోఆర్డినేట్ అయ్యి ఉంటాయి ఇప్పుడు మనకి అట్లా జరగట్లేదు కాబట్టి మేల్ హార్మోన్స్ ఎక్కువ అయిపోతాయి బాడీలో ఆ సిస్ట్లు అనేటివి రప్చర్ అవ్వట్లేదు కాబట్టి మనకి మెన్సెస్ అనేటివి ఇర్రెగ్యులర్గా వస్తాయి ఇప్పుడు దీనికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం ఇంకా డీటెయిల్గా ప్యాథాలజీ కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి నేను సపరేట్గా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మన అందరికీ తెలిసిందే దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ వస్తాయి సంవత్సరానికి ఎనిమిది కంటే తక్కువ మనకి పీరియడ్స్ అంటే ఎనిమిది సార్లు కంటే తక్కువ పీరియడ్స్ వచ్చినట్లయితే మనం దాన్ని పీజీఓడిగా అనుమానించవచ్చు ఇంకా ఎప్పుడో ఒకసారి వస్తాయి కదా వచ్చినప్పుడు చాలా హెవీ బ్లీడింగ్ ఉంటుందన్నమాట ఎండోమెట్రియం అనేది చాలా థిక్గా అయిపోతుంది ఆ తర్వాత షెడ్డింగ్ అవుతుంది కాబట్టి చాలా రోజుల వరకు బ్లీడింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది హెవీ బ్లీడింగ్ ఉంటుంది నార్మల్ కంటే ఇంకా మనకి మేల్ హార్మోన్స్ అనేటివి ఎక్కువ అయిపోతున్నాయి బాడీలో కాబట్టి ఫేషియల్ హెయిర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పర్ లిప్ పైన కానీ చీక్స్ పైన కానీ బ్రెస్ట్ పైన కానీ యాక్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది యాక్నీ కూడా మనకి చీక్స్ పైన రావచ్చు అప్పర్ బ్యాక్ పైన రావచ్చు చెస్ట్ పైన రావచ్చు ఇట్లా మనకి యాక్నీ కూడా వస్తుంది అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది స్కిన్ టెక్స్చర్ అనేది మారుతుంది స్కిన్ థిక్గా అవుతుంది మనకి మెడ చుట్టూ నల్లగా అవుతుంది పులిపిర్లు వచ్చే ఛాన్స్ ఉంటాయి కొందరికి ఇంకా మనకి మాడపైన ఎంటికలు అనేటివి చాలా పల్చగా అయిపోతాయి అన్నమాట ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడం ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటాం పీసీఓడి పేషెంట్స్లో ఇంకా దీన్ని ఏ విధంగా గుర్తిస్తారు అంటే మనం ఫస్ట్ మన లక్షణాలను బట్టి డయాగ్నోస్ చేస్తారు ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తారు అనమాట ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ చేస్తారు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా అనేది చెక్ చేస్తారనమాట ఇంకా కొన్నిసార్లు అవసరం అయితే కనుక లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ టెస్ట్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది థైరాయిడ్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది కానీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఏంటంటే అల్ట్రా అల్ట్రాసౌండ్ చేస్తారు దాన్ని బట్టి ఆ స్కానింగ్ బట్టి ఏంటంటే మన ఓవరీస్ చుట్టూతే ఏమైనా సిస్టులు ఫామ్ అయినాయా ఓవరీస్ హెల్దీగా ఉన్నాయా లేదా అనేది చూడడానికి అల్ట్రాసౌండ్ బాగా యూస్ అవుతుంది ఇంకా మనకి హార్మోనల్ టెస్ట్లు కూడా ఉంటాయి ఫీమేల్ హార్మోన్స్ కానీ మేల్ హార్మోన్స్ని కానీ చెక్ చేస్తారనమాట ఫీమేల్ హార్మోన్స్లో వచ్చేసి మనకి ఎఫ్ఎస్హెచ్ ఇంకా ఎల్హెచ్ టెస్ట్లు అంటారు ఫాలికల్ స్టిములేటింగ్ హార్మోన్ ఇంకా ల్యూటినైజింగ్ హార్మోన్ వీటికి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు కూడా చేసే ఛాన్స్ ఉంటుంది ట్రీట్మెంట్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాము మనకి ఇప్పుడు ఇర్రెగ్యులర్గా మెన్సెస్ వస్తున్నాయి మెన్సెస్ రావట్లేదు కాబట్టి మెన్సెస్ రావడానికి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే ఓరల్ కాంట్రాసెప్టోపిల్స్ కానీ ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్ కానీ ఇట్లాంటివి ఇస్తారనమాట ఇంకా మనకి గ్లూకోస్ టాలరెన్స్ ఉన్నట్లయితే అంటే బ్లడ్లో గ్లూకోస్ ఎక్కువ ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది అంటే మనకి ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అంటే హెయిర్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ హెయిర్ ఫాల్కి కానీ యాక్నీకి కానీ ఇంకా మనకి వైటమిన్ సప్లిమెంట్స్ కానీ మినరల్ సప్లిమెంట్స్ కానీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ మేల్ హార్మోన్స్ ఎక్కువ అవుతున్నాయి కదా వాటిని తగ్గించే ఇచ్చే డ్రగ్స్ ఉంటాయి అనమాట అలాంటివి ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ డ్రగ్స్తోనే కంట్రోల్ చేయడం కాదు అంటే ఒకవేళ సిస్ట్లు పెద్దగా ఉన్నాయి లేకపోతే మన వాళ్ళకి ఒక ఫార్టీ ఇయర్స్ ఉన్నాయి అట్లాంటి అప్పుడు ఏంటి అంటే సర్జికల్ ప్రాసెస్ ద్వారా ఆ సిస్ట్లని ఆ ట్యూమర్స్ని తీసేయడం జరుగుతుంది కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏ విధంగా కాంప్లికేషన్స్ ఉంటాయంటే మనకి ఎండోమెటీరియల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది ఇందాక అనుకున్నాం కదా చిన్న చిన్న సిస్ట్లు ఫామ్ అవుతాయని ఆ సిస్ట్లు అనేవి ఫస్ట్ బినేన్గా ఉంటాయి అంటే వాటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు తరువాత ఆ సిస్ట్లు అనేటివి క్యాన్సరస్గా మారే ప్రమాదం ఉంటుంది ఆ సెల్స్ అనేటివి రిపీటెడ్గా ఎక్కువగా మల్టీప్లై అవ్వడము ఎక్కువ ఇంకా ఎక్కువ సిస్టులు ఫామ్ అవ్వడం ఫాస్ట్గా పెరగడము అవి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర ట్యూమర్స్ని స్ప్రెడ్ చేయడము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇండోమెటేరియల్ క్యాన్సర్ కానీ యుటరైన్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ వచ్చే ప్రమాదం ఉంటుంది ఫ ఇన్ఫెర్టైల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు కాబట్టి ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతారు వాళ్ళ బిఎంఐ అనేది థర్టీ కంటే ఎక్కువ ఉంటుంది వెస్ట్ సైజ్ అంటే నడుం చుట్టుకొలత అనేది విపరీతంగా పెరుగుతుంది ఇప్పుడు బాడీ వెయిట్ ఎక్కువ అయింది కాబట్టి దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ డయాబెటీస్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇట్లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకని పీసీఓడి వాళ్ళు ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే అంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా డిసీజ్ని కంట్రోల్ చేయొచ్చు ఇంకా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి డిస్కస్ చేద్దాం అందులో మనకి ఫుడ్ హ్యాబిట్స్ ఎలాంటి ఫుడ్ని తీసుకోవాలి ఇలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలని డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఎట్లాంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలో డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకోవద్దు అంటే క్యాండీస్ కానీ చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ షుగర్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ కానీ అంటే కస్టర్డ్ యాపిల్ సపోటా ఇట్లాంటి ఫ్రూట్స్ని కూడా అవాయిడ్ చేయడం చాలా బెటర్ సెకండ్ వచ్చేసి మైదా కంటైనింగ్ ఫుడ్స్ అంటే ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటాం మైదా ఎక్కువ ఉన్న ఫుడ్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి మనకి అన్ని బేకరీ ఐటమ్స్లో మైదా ఉంటుంది ఇంకా బర్గర్స్లో కానీ పిజ్జాస్లో కానీ పఫ్స్లో కానీ బ్రెడ్లో కానీ ఇట్లా ఖచ్చితంగా మనం మైదాని కూడా అవాయిడ్ చేయాలి థర్డ్ వన్ ఏంటి అంటే ప్రాసెస్డ్ ఇంకా ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ని కూడా తక్కువ తినడానికి ట్రై చేయండి అవాయిడ్ చేస్తే చాలా బెటర్ ఫోర్త్ వన్ ఏంటంటే ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఆయిలీ ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయాలి మనకి వీటి బదులుగా చాలా అంటే చాలా హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి వాటికి షిఫ్ట్ అవ్వాలి మనకి ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి అంటే ఒకవేళ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే కనుక ఎగ్స్ కానీ చికెన్ బ్రెస్ట్ కానీ సాల్మన్ ఫిష్ కానీ మనకి నట్స్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది నట్స్లో వచ్చేసి మనకి ఫ్లేక్ సీడ్స్ కానీ చనా సీడ్స్ కానీ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు వాల్నట్స్ ఆల్మండ్స్ ఇట్లాంటివి తీసుకోవచ్చు ఇంకా ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అంటే మిల్లెట్స్ మనకి రాగులు జొన్నలు ఇట్లాంటివి వాటిలో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని మనకి సలాడ్స్లో కానీ కిచడీస్లో కానీ ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ ప్రోబయాటిక్ ఫుడ్స్ తీసుకోవాలి అంటే గూడ్ బ్యాక్టీరియా ఉన్న ఫుడ్ ఐటమ్స్ అనమాట అంటే మిల్క్ కానీ కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ మనకి పెట్టిన జావా కానీ ఇంకా ఇడ్లీ కానీ దోశ కానీ ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి ఇంకా మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ కొంచెం స్టార్చ్ అంటే పిండిగా ఉండే వెజిటేబుల్స్ కాకుండా ఎక్కువ స్వీట్ ఉండే ఫ్రూట్స్ కాకుండా మిగతా అన్నీ తీసుకోవచ్చు అనమాట కుకుంబర్ కానీ డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ బెర్రీస్ కానీ యాపిల్ ఆరెంజెస్ కానీ పైనాపిల్ కానీ మినిమమ్ డైలీ ఒక రొటీన్ లాగా అలవాటు చేసుకోవాలి థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయడానికి అలవాటు చేసుకోవాలి ఏదైనా చేయవచ్చు అంటే స్క్వాడ్స్ చేయడం కానీ యోగా చేయడం కానీ సూర్య నమస్కారాలు చేయడం కానీ స్కిప్పింగ్ చేయడం కానీ వాకింగ్ జాగింగ్ స్విమ్మింగ్ ఏది కంఫర్టబుల్గా ఉంటే అది ఏది నచ్చితే అది కానీ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ రెగ్యులర్గా చేయాలి డైలీ థర్టీ టు ఫార్టీ మినిట్స్ చేస్తే మనం వెయిట్ కంట్రోల్లో ఉంటుంది ఒకవేళ మనకి డయాబెటీస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా గ్లూకోస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కంట్రోల్లో అవుతే హార్మోన్స్ అనేవి రెగ్యులేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈజీగా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి సిస్ట్లు అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎయిటీ పర్సెంట్ వరకు పీసీఓడి అనేది లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారానే కంట్రోల్ చేసుకోవచ్చు అందుకని లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో నుంచి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను ప్రతి వీడియో ఎండింగ్లో ఈ స్మోకింగ్ని ఆపకండి అని డాక్టర్స్ ఏ డిసీజ్ ఉన్న వాళ్ళకి చెప్తారు అనేది క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి లేకపోతే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి దట్స్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళండి కంటెంట్ నచ్చితే తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి